తూర్పు గోదావరి జిల్లా విలీన మండలాలను వారం రోజులుగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి వరద నీరు రోడ్లపైకి చేరుకుంది. దీంతో జనజీవనం నస్తవ్యస్తంగా మారింది. ఒక పక్క శబరి, మరోపక్క గోదావరి, ఈ రెండు నదుల ప్రవాహంతో విలీన మండలాల్లోని కూనవరం ఉక్కిరి బిక్కిరవుతోంది. మరింత సమాచారాన్ని ఈ రెండు నదుల సంగమం నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. విలీన మండలాన్ని గత వారం రోజులుగా వర్షాలు వణికిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ కూనవరం మండలం ఏదైతే ఉందో ఈ రెండు నదుల జీవన సంగమం అని చెప్పుకోవాలి. అటు నుంచి వచ్చే భద్రాచలం నుంచి వచ్చే గోదావరి నది కానీ, ఇటు పైన చింతూరు మండలం నుంచి చింతూరు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే శబరి నది కానీ, ఈ రెండు నదులు కూడా ఇక్కడికి చేరుకుంటాయి. ఈ రెండు నదులు ఈ ప్రాంతంలో వరద ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అటు డొంకరాయి డ్యామ్ ఏదైతే ఉందో అక్కడ ఎగువ ప్రాంతంలో ఉన్న డ్యామ్ నుంచి వదిన వేల క్యూసెక్ల నీరు కూడా ఈ శబరి నదికి రావడంతో రెండు నదులు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఒక పక్క చూసుకున్నట్టయితే చింతూరు మండలంలో సోకలేరు వాగు కూడా ఈ శబరి నది తాకిడి తగిలింది. రోడ్డుపైకి వరద నీరు చేయడంతో దాదాపు 10 నుంచి 15 గ్రామాల వరకు జల దిగ్బంధనలు ఉన్నాయి. అటుపక్క ఇటు పక్క కూనవరంలో చూసుకుంటే కొండరాజుపేట కాజువే పైకి కూడా వరద నీరు చేరడంతో దాదాపు కూనవరం మండలంలో కూడా పలు గ్రామాలు రాకపోకలకు తీవ్ర స్థాయిలో అంతరాయం ఏర్పడింది. ఈ రోజు ఉదయం నుంచి ఉధృతి పెరగడం మొదలైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఉదయం ఎవరైతే స్థానిక జాలర్లు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు చేసిన వలలు దాదాపు 2-3 లక్షలు వెలువ చేసే వలలు కూడా ఈ రోజు వరద తాగడి కొట్టుకుపోయాయని చెప్పుకోవాలి. మనతో పాటు స్థానిక జాలర్లు కొంతమంది ఉన్నారు, వారితో అడిగి తెలుసుకుంది ఈ వరద పరిస్థితి ఎలా ఉంది, వారి బోట్లు ఏమన్నా వలలు ఎలా కొట్టుకుపోయిందో అడిగి చెప్పండి. 4 లక్షలు ఉంటాయి సార్ బోట్లు, వల్ల పెట్టేశారు, వల్ల పెట్టేసి 3 రోజుల క్రితం వల్ల పెట్టేశారు. వల్ల పెట్టేసి సార్ అన్నారు, ఎంఆర్ఐ గారును పిఓ గారు అన్నారు మీరు బోట్లు తీయొద్దు, ప్రమాదం ఉంది కదా, వాళ్ళు చెప్పేది మంచి కోసమే, ప్రమాదం ఉందని తీయొద్దు అన్నారు. వీళ్ళ తర్వాత ఈ పర్మిషన్ తీసుకుని వెళ్ళేసరికి వాళ్ళు కొట్టుకుపోయినాయి. 4 బోట్లు కలిపి ఒక 4 లక్షల దాకా ఉంటాయి సార్ మరి వాళ్ళు. లేదు సార్, అదేం మాకు తెలియదు. మేము మా చుట్టాల దగ్గర ఫోన్ చేసి మేము కనుక్కోవడం తప్ప మాకు గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ ఎవరు కానీ మాకు సమాచారం ఏమి అందివ్వలేదు. ఈ స్థానిక జాలర్లు చెప్పే విషయం ఏదైతుందో వీళ్ళకి ఈ వరద తాకిడి ఈ రోజు ఇంత పెరుగుతుంది తగ్గుతుంది అని చెప్పి సిడబ్ల్యూసీకి సంబంధించి ఎటువంటి నివేదికలు లేకపోవడం వల్ల వారు కూడా వేటకు వెళ్ళడం తిరిగి రావడం అనేది జరుగుతుంది. భద్రాచలం వద్ద కూడా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు, భద్రాచలం వద్ద కూడా క్రమక్రమంగా వరద ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. దీంతో రామకృష్ణ, TV5, కూనవరం.